to Appnet Habit, MRS YouTube channel. So today my topic cloning. So cloning is a Greek word. Greek word is understood. So Greek word cloning is branch, lena grafting. So branch is remani. Grafting and day, unto any other. So cloning and day, a pasta for the monarchy, sir. So Greek pasta samanjana pradam, ninata mevite and day, Ramma leda comma, leda unto. But if cloning for the way, just our own day, your eighth cloning change for one elkuntaro, one seek out to Pursuka watch. We are Nundi, Serena canonic is for. శరీర కణం ఈ శరీర కణం నుండి కేంద్రకాన్ని మాత్రమే తీసుకోవాలి. సో మనం ఏం చేస్తున్నామంటే శరీర కణ కేంద్రకాన్ని తీసుకుంటున్నాం. స్త్రీ నుండి అండాన్ని తీసుకొని అండం నుండి కేంద్రకాన్ని తొలగించాలి. సో స్త్రీ నుండి అండాన్ని తీసుకోవాలి, అండం నుండి కేంద్రకాన్ని తొలగించి ఆ ప్రదేశంలో శరీర కేంద్రకాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఈ అండాన్ని ఒక పరీక్షణాలికలో తీసుకుని గర్భాశయంలో ఎటువంటి పరిస్థితి అయితే ఉందో కలిగిస్తే ఈ అండం అనేది కణ విభజన చెందుతూ ఇది పిండంగా మారుతుంది. ఇప్పుడు ఈ పిండాన్ని ఈ స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెట్టి పిల్ల జీవిని ఏర్పాటు చేసే ప్రక్రియను ఏమంటారంటే క్లోనింగ్ అని పిలుస్తారు. మరి ఇక్కడ పుట్టే పిల్లలు ఎలా ఉంటారంటే ఎవరైతే శరీర కణ కేంద్రకాన్ని ఇచ్చినారో ఆ దాసను పోలి ఉంటారు. అంటే వారికి జిరాక్స్ కాపీలా ఉంటారు. ఈ పద్ధతిని అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అని పిలుస్తారు. మీరు ఒక విషయం గమనించారండి, ఉదాహరణకి ఒక పురుషుడు క్లోనింగ్ చేయించుకోవాలి అంటే పురుషుడు శరీర కణాన్ని కణ కేంద్రకాన్ని మాత్రమే ఇవ్వగలరు, అందాన్ని ఇవ్వలేడు, ఏర్పడిన పిండాన్ని ఆయన పొందింది. అదే ఒక స్త్రీ క్లోనింగ్ చేయించుకోవాలనుకుంటే ఆ స్త్రీనే శరీర కణ కేంద్రకాన్ని ఇస్తుంది, ఆ స్త్రీనే అండాన్ని ఇస్తుంది, ఏర్పడిన పిండాన్ని ఆ స్త్రీనే మోస్తుంది. సో ఇక్కడ శుక్రకణం అనే అంశం వేరండి. కాబట్టి ఈ పద్ధతిని ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అని పిలుస్తారు. ఇక్కడ పుట్టే బిడ్డలు శరీర కణ కేంద్రమైన దాతని పోలి ఉంటారు. ప్రపంచంలో తొలిసారిగా స్కాట్లాండ్ దేశానికి చెందిన రోసిలైన్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న కీత్ క్యాంబెల్ మరియు ఇయాన్ విల్మట్ వీరిద్దరూ ప్రపంచంలో తొలిసారిగా క్లోనింగ్ చేయడం జరిగింది. వీరిద్దరిని ఏమని పిలుస్తారంటే క్లోనింగ్ పితామహులని కీత్ క్యాంబెల్ మరియు ఇయాన్ విల్మట్ గాని పిలుస్తారు. ప్రపంచంలో తొలి క్లోనింగ్ జంతు ఒక గొర్రె, దాని పేరు డాలీ. ఇది 1996 జూలై 5న జన్మించింది. 1998లో డాలీ ఒక గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. నార్మల్ ప్రాసెస్. ఆ బిడ్డ పేరు బోరిన్. డాలీ కీళ్ల నొప్పులు, మూత్రపిండాల వెలతో బాధపడుతూ దాన్ని బాధ చూడలేక 2003 ఫిబ్రవరి 14వ తేదీన దానికి ఎథనేషియా అంటే కారుణ్య మరణాన్ని కలిగించారు. బతికుండగానే దాన్ని చంపివేయడం జరిగింది. కేవలం దాని బాధ చూడలేకనే ఆ విధంగా జరగలేదు. మన దేశానికి వస్తే హర్యానాకు చెందిన నేషనల్ డైరీ
రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, హర్యానాకు చెందిన నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, జాతీయ పాడి పరిశోధనా సంస్థ. ఇది హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఉంది. వీళ్ళు క్లోనింగ్ పై ప్రయోగాలు చేస్తున్నారు. 2009 NDRI వాళ్ళు సృష్టించిన గేదె పేరు సమరూప. సో మన దేశం సృష్టించిన క్లోనింగ్ గేదె పేరు సమరూప. 2010 NDRI వాళ్ళు సృష్టించిన మరో గేద గరిమ. 2014 NDRI వాళ్ళు సృష్టించిన మరో దున్నపోతు పేరు రజిత్. ఇవి మన దేశానికి సంబంధించిన క్లోనింగ్ జంతువులు. అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ బఫిలోస్, ఇది హర్యానాలోని హిస్సార్ వద్ద ఉంది. వీళ్ళు 2015 సృష్టించిన క్లోనింగ్ గేద హిస్సార్ గౌరవ్. ఏ దేశంలో ఏ జంతువులు క్లోనింగ్ చేసా ఒకసారి చూద్దాం. ఇరాన్ క్లోనింగ్ చేసిన మేక పేరు హన్నా. సో ఇరాన్ క్లోనింగ్ మేక పేరు ఏమండి? హన్నా. ఇటలీ క్లోనింగ్ గుర్రం పేరు ప్రొమేటి. చైనా క్లోనింగ్ చేప. పేరు కా. రష్యా క్లోనింగ్ ఎలుక. పేరు మాష. సౌత్ కొరియా క్లోనింగ్ కుక్కపిల్ల స్నూపి. బ్రెజిల్ క్లోనింగ్ డూడల్ ఆల్ఫా బీటా. పోలాండ్ క్లోనింగ్ కుందేలు విగి 20. సో పోలాండ్ క్లోనింగ్ కుందేలు విగి 20. అమెరికా క్లోనింగ్ జింక డ్యూయీ. అమెరికా క్లోనింగ్ ఆవు జీ. అమెరికా దేశపు క్లోనింగ్ కోతి టెట్రా. యుఏఈ అరబిక్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ క్లోనింగ్ వంటాన్. ఇంజాన్స్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ క్లోనింగ్ వంటాన్ ఇంజాన్స్. ప్రపంచంలో తొలి క్లోనింగ్ బేబీ మనిషి బిడ్డ ఈ అమెరికా. ఈ అమ్మాయిని 2002 December 7 అమెరికా దేశానికి చెందిన క్లోనాయిడ్ అనే సమస్య సృష్టించింది. సో ప్రపంచంలో మానవ క్లోనింగ్ నిషేధించిన తొలి దేశాలు బ్రిటన్, అమెరికా. ప్రస్తుతం అన్ని దేశాలు కూడా మానవ క్లోనింగ్ నిషేధించాయి. సో 2012 కాశ్మీర్ శాస్త్రవేత్తలు పాష్మీనా అనే మేకను నూరి